హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు నేను ఎంఐ నోట్ 8లో గూగుల్ కెమెరాని ఎలా ఇన్స్టాల్ చేయాలనేది ఎక్స్ప్లెయిన్, కెమెరా వల్ల యూజ్ ఏంటని అడిగితే దీనివల్ల ఈ దీంట్లో వీళ్ళు ఇన్బుల్డ్గా ఇచ్చిన కెమెరా కంటే కూడా ఇది న్యాచురల్ కలర్స్ అనేది క్యాప్చర్ చేస్తుంది, అలాగే వీడియో కూడా అల్ట్రా 4Kలో కలర్స్ కూడా ఇది యాజ్ ఇట్ ఈస్ గ్రీన్ ఉందంటే యాజ్ ఇట్ ఈస్ గ్రీన్ ఇది క్యాప్చర్ చేస్తుంది, అలాగే ఇది స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్ అవ్వడం వల్ల దీనికి కొన్ని యాప్స్ మాత్రమే రన్ అవుతున్నాయి, కొన్ని కొన్ని లేటెస్ట్ వెర్షన్స్ మీరు వెళ్ళేటప్పుడు అది అన్ఫార్చునేట్లీ హ్యాస్ స్టాప్డ్ అని చెప్పి ఇది ఎర్రర్ అనేది వస్తుంది. అలాంటి ఇది వస్తుంది ఏంటని నన్ను చాలామంది అడుగుతున్నారు, దాని గురించి మీకు ఈ వీడియోని అనేది చేయడం జరుగుతుంది. ఇందులో పనిచేసే యాప్స్ని నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, ఆ యాప్ మీరు ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే కనుక దీంట్లో గూగుల్ కెమెరా అనేది మీకు సపోర్ట్ చేస్తుంది, అలాగే నోట్ 7 ప్రో వీటికి కూడా మీకు ఈ యాప్ సపోర్ట్ చేయొచ్చు, మీరు డౌన్లోడ్ చేసి చూడండి, డిస్క్రిప్షన్లో ఈ లింక్ అనేది నేను ప్రొవైడ్ చేస్తున్నాను. అయితే నేను కొన్ని పిక్చర్స్ని దీంట్లో క్యాప్చర్ చేశాను, అదే దీనికి ఎంఐయుఐ కెమెరాకి అలాగే గూగుల్ కెమెరాకి మీకు వేరియేషన్స్ అనేది చూసేలాగా మీకు క్యాప్చర్ అనేది చేశాను నేను కొన్ని కొన్ని పిక్స్, అవి మీరు వీడియోలో రన్ అవుతున్నాయి చూడండి. దానికి ఇది స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్ కాబట్టి మీకు దీంట్లో గూగుల్ కెమెరా అనేది సపోర్ట్ ఇవ్వడం జరిగింది. అయితే ఇది ఎంఐయుఐ కెమెరా యాప్తో పోలిస్తే గూగుల్ కెమెరా అనేది ఇది యాజ్ ఇట్ ఈస్ కలర్స్ని క్యాప్చర్ చేస్తుంది, అలాగే ఇది అన్ని వెర్షన్స్ దీంట్లో ఈ ఎంఐ నోట్ 8లో సపోర్ట్ చేయట్లేదు, అన్ఫార్చునేట్లీ హ్యాస్ స్టాప్డ్ అని చెప్పి ఒక ఎర్రర్ మెసేజ్ అనేది వస్తుంది. అయితే ఈ ఎర్రర్ మెసేజ్ రాకుండా మీరు ఏ యాప్ ఏ వెర్షన్ ఇన్స్టాల్ చేస్తే మీకు ఈ యాప్ అనేది పనిచేస్తుందో ఈ వీడియోలో చూసి మీరు ఫాలో అవ్వండి, 100% మీకు నోట్ 8లో ఈ గూగుల్ కెమెరా అనేది 100% ఓపెన్ అయ్యి మీకు వర్క్ అవుతుంది. ఫస్ట్ మనం డౌన్లోడ్ చేసినట్టు ఏపీకే ఫైల్ని ఓపెన్ చేస్తాం, దాన్ని మీద క్లిక్ చేస్తే ఇది అన్నోన్ అని అడుగుతుంది. సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇన్స్టాల్ అన్నోన్ యాప్స్ ఎలో దిస్ సోర్స్ అనేది టిక్ మార్క్ చేసి దీన్ని ఇన్స్టాల్ చేసుకుంటాం. ఇది ఫైల్ యాప్ వచ్చి 100 MB ఉంది. ఇన్స్టాల్ అయిన తర్వాత మనం ఈ కెమెరా యాప్ని ఓపెన్ చేస్తాం. ఇవన్నీ కూడా మీరు ఈ ఫాలో అన్ని కూడా ఎలో అనేది చేయండి. తర్వాత కెమెరా అయితే ఎలా ఓపెన్ అవుతుంది, నేను ఒక ఫోటోని క్యాప్చర్ చేస్తున్నాను, క్యాప్చర్ చేసిన ఫోటోని మీరు ప్రాసెసింగ్ హెచ్డిఆర్ ప్లస్ అని చెప్పి ఒకటి పైన బఫర్ అవుతుంది, అది బఫర్ అయిన తర్వాత మీకు ఇమేజ్ అనేది క్వాలిటీ రావడం జరుగుతుంది. చూడండి జూమ్ చేశాను, చాలా ఎంఐయుఐ కెమెరాతో పోలిస్తే కెమెరా చాలా బాగుంది. అయితే ఒకసారి సెట్టింగ్స్లోకి వెళ్తున్నాను, సెట్టింగ్స్లో ఇప్పుడు ఎక్స్పో సోర్స్ అనేది 0లో ఉండాలి. ఇది మీరు సెట్టింగ్స్ అనేది డిఫాల్ట్గానే ఉంచుకోండి, కానీ కొన్ని సెట్టింగ్స్ ఉన్నాయి అవి మాత్రం చేంజ్ చేసుకోండి. కెమెరా బ్యాక్ ఫోటో రెజల్యూషన్లో మీరు 4x3 MP పెట్టుకుంటే మీకు 12 MP వస్తుంది, అలాగే మీరు 16:9 పెట్టుకుంటే 9.0 MP అనేది వస్తుంది, అయితే మీరు 4x3 పెట్టుకుంటే మీకు 12 MP అనేది వస్తుంది. ఇక్కడ ఎనేబుల్ మాన్యువల్ ఫోకస్ అనేది టిక్ మార్క్ చేసుకోండి, దీనివల్ల మీరు ఎక్స్పో సోర్స్ అనేది ఇక్కడ స్క్రీన్ మీద అనేది పెంచుకోవచ్చు. చూడండి స్క్రీన్ మీద మనం లైటింగ్ డల్గా ఉన్నట్లయితే డల్ డౌన్ అప్ చేసుకోవచ్చు. నేను పోర్ట్రేట్ మోడ్లో ఒక ఫోటోని క్యాప్చర్ చేస్తున్నాను, పోర్ట్రేట్ మోడ్లో ఒక ఫోటోని క్యాప్చర్ చేశాను, అయితే ఇది బ్యాక్గ్రౌండ్ అనేది చాలా బాగా బ్లర్ అవుతుంది. అయితే ప్రాసెసింగ్ హెచ్డిఆర్ ప్లస్ అనేది మీకు బఫర్ అయిన తర్వాతే ఇమేజ్ అనేది క్లారిటీగా వస్తుంది. అయితే మీకు ఇవి ఫోటోని జూమ్ చేసి చూపిస్తాను, చూడండి చూడండి ఫోటో అనేది చాలా బాగా బ్లర్ అయింది. దీనికి లైటింగ్ని బట్టి అవుతుంది, ఇది చూడండి ఫోటో జూమ్ చేశాను. గూగుల్ కెమెరా ఓపెన్ అయిన తర్వాత మీరు మోర్లో సెట్టింగ్స్లోకి వెళ్ళండి, సెట్టింగ్స్లో మీరు వెళ్ళినట్లయితే ఇక్కడ హెచ్డిఆర్ పారామీటర్స్ 9 అనేది ఇచ్చారు, అయితే దీనికి ఫోటోకు సంబంధించిన ఆప్షన్స్ ఇవి,
ఇది ఎప్పుడు కూడా మీరు 4:3 12 మెగాపిక్సెల్లో పెట్టుకుంటే ఇమేజ్ అనేది క్వాలిటీగా ఉంటుంది. అలాగే 16:9 బిగ్ స్క్రీన్ అవుతుంది కానీ ఇక్కడ మెగాపిక్సెల్ అనేది తగ్గిపోతుంది. అలాగే వీడియో రిజల్యూషన్ వచ్చేటప్పటికి బ్యాక్ కెమెరా UHD 4K రికార్డ్ అవుతుంది, అయితే HD 1080 పిక్సెల్లో అవుతుంది. ఇంకో ఫార్మాట్ కూడా ఇచ్చారు, HD 720 పిక్సెల్లో కూడా ఇది రికార్డ్ అవుతుంది. మీకు వీడియో సెట్టింగ్స్ అనేది ఎలా ఉన్నాయి, ఈ సెట్టింగ్స్ మీరు ఏదైనా వేరేలా మోడిఫై చేసుకుంటే మీ చాయిస్ అది.